చెర్వర్ గారు మన మేక్ ఇన్ ఇండియా నినాదం ఇటుపోయింది ఎక్కడ పోయిందని కేసీఆర్ గారు పదే పదే క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ చూసి అడగకూడదా జనం? చాలా అంటే దురదృష్టకరమైనటువంటి ఒక అంశాన్ని ఇలా జయశంకర్ గారు లేవనెత్తినారు. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి యువత చూస్తే 30 నుంచి 40% యువత ఉన్నారు. ఇటువంటి యువతని ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం పెట్టుకొని వారిని ఎట్లా వాళ్ళ టెక్ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఎట్లా ఉపయోగించుకొని ఆలోచన చేయాల్సింది పోయి చైనాతో యుద్ధం చేసే గెలవడం అగ్నిపద లాంటి వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో ఆర్ఎస్ఎస్ని చొప్పించాలని అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు పెట్టేసి యువతను మొత్తం చేస్తే మొత్తం రైల్వే స్టేషన్ల దగ్గర దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. అంటే జై జవాన్ అనే నినాదాన్ని నాశనం చేశారు, జై కిసాన్ అనే నినాదాన్ని నాశనం చేశారు. జై కిసాన్ నినాదం ఏమైందండి, మంత్రి తీసుకెళ్లి రైతుల మీద కార్లు పోపిస్తారు, మంత్రి కొడుకు మంత్రి తీసుకొని. అదేవిధంగా 700 మంది మరణాలకు కారణమైనారు. అంటే వీళ్ళు చెప్పేదంతా కూడా శ్రీరంగ నేతలు దోసేది అన్నట్టు ఉండదు సామెత. ప్రధానంగా ఇవాళ కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతకి దేశవ్యాప్తం ఉన్నటువంటి సమాజానికి ఒక స్లోగన్ ఇచ్చాడు, ఎక్కడ చూసినా చైనా బాధ లేదండి, భారత్ బజార్ రావాలని చెప్పినాడు. అంటే భారత్ లో ఉన్న యువతను ఉపయోగించుకోవాలి, భారత్ లో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, భారత్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని భారత్ బజార్ ను ప్రపంచవ్యాప్తంగా పెట్టాలనే కేసీఆర్ యొక్క ముందు చూపు ఇలా భారతదేశానికి కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ప్రధానంగా నేను చెప్తా ఉన్నా మోదీ గారు ఏంటంటే ఉడత ఊపులు మేక గాండ్రింపులు, దీని ద్వారా వచ్చేది ఏముండదు, 56 ఇంచులు ఛాతి అంతే. దీని ద్వారా వచ్చేది బీజేపీ సోషల్ మీడియాలో ఇష్టంగా ప్రచారం చేస్తారు కదా, చైనా యాప్లను బ్యాన్ చేసి మేము చైనా మీద విజయం సాధించాం. ఇవాళ స్వదేశీ మీడియా, స్వదేశీ మీడియాలో అంటే భారతదేశంలో ఉన్న మీడియాని మీరు కొనొచ్చు మేనేజ్ చేయొచ్చు, కానీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీబీసీ ఛానల్ చూస్తే మోడీని బట్టలు విప్పేసింది. ద క్వశ్చన్ మోడీ అనేటు ఒక వ్యాసాన్ని బీబీసీలో క్వశ్చన్ చేస్తే ఇవాళ ప్రపంచంతో ఊరులుగుతా ఉంది, భారతదేశం మొత్తం షేక్ అయిపోతా ఉంది, ఇలా ప్రతిపక్ష మొత్తం నిందిస్తా ఉన్నాయి. ఇలా బీబీసీ మీద కానీ అదేవిధంగా బ్లూమర్గ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, ఇండియన్ మార్గ్ నివేదిక మీద జేపీసీ ఏమంటే తప్పించుకోపోతా ఉన్నారు వీళ్ళు, చర్చలు ఏమనెత్తలేరు. ఇలా అసలు అదాని ఆస్తుల మీద కానీ అదాని సమయ సంస్థల మీద కానీ అదానికి ఎట్లా ఇన్ని కోట్లు వచ్చిన దాని మీద జేపీసీ ఏమంటే పారిపోతా ఉన్నారు. ఇలా ఎందుకు ఇలా అదాని ఇన్ని కోట్లు ఆస్తులు 669 స్థానం ఉన్న 2014లో 669 స్థానం ఉన్న అదాని ఇలా రెండో స్థానానికి ఎట్లా ఎగబాకినాడు, రెండో స్థానం ఎగబాకినటువంటి ఈ అదాని ఇండియన్ మార్గ్ నివేదిక వచ్చిన తర్వాతకి 8000 కోట్లు 10 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది అదాని. ఇవన్నీ ఎంత జరిగిందంటే మోదీ దోస్తు అమార ఇద్దరు దోస్తులము, ఇద్దరు మంత్రులము, కేంద్ర హోంమంత్రి అటువైపు ఉంటాడు అమిత్ షా, ఒకవైపు ప్రధానమంత్రి ఇటు అంబానీ ఇటు అదాని, భారతదేశాన్ని మొత్తం కూడా ఇలా స్వదేశీ నినాదం అని చెప్పి విదేశీ సంస్థలకు అప్పచెప్పడం అనేది మోదీ చేస్తున్నటువంటి ఒక దుష్టాచారము. రాజ్యాంగ సంస్థ నిన్న సార్ ఢిల్లీ, సార్ ఢిల్లీ సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు తెలిసింది సార్, 134 వచ్చి ఆప్ గెలిస్తే 105 గెలిస్తే దీన్ని 2 నెలలు ఆపిన సార్, డిసెంబర్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే ఇవాళ ఫిబ్రవరి 23 రోజు ఎలక్షన్ జరిపింది. బీజేపీ అంటే అందరినీ కూడా తీసుకోవడమేనా, బీజేపీ అంటే ఎవరు బతకని కదా, బీజేపీ ఒకటే బతకాలనా, వీళ్ళు చెప్పేటువంటి ఆలోచన సార్. ఇవాళ మోదీని ఈ భారతదేశ సమాజం రేపు బట్టలు విప్పుతా సమాజంలో చెప్తాను కేసీఆర్ గారు.